వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అధిష్టానం పార్టీలో కాకరేపై నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే ఉండే నేతలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. అంతేకాదు ఈ విషయాన్ని సీనియర్లకు స్పష్టంగా తెలిపినట్టు కూడా తెలుస్తోంది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లలో చర్చనీయాంశమైంది. పార్టీ నిర్ణయంతో మాజీ ఉపముఖ్యమంత్రి 74 ఏళ్ల కేఎస్ ఈశ్వరప్ప రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తనకు ఈసారి టికెట్ ఇవ్వదని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. 67 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కూడా ఈ విషయమై తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, అందుకు తాను నిరాకరించారని అన్నారు. తానింకా 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగగలనని ధీమా వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి టికెట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఏప్రిల్ 20లోగా పార్టీ అభ్యర్థుల 2వ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ నాయకత్వం ప్రకటించిన 52 మంది కొత్త అభ్యర్థుల్లో 8 మంది మహిళలు, 9 మంది వైద్యులు, 5గురు లాయర్లు, 1 రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, 3గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, 8 మంది సామాజిక కర్తలు ఉన్నారు.